डेली पंचांगमु दैवस्मरण अनंतरं तेलुसुकुंदामु। हरि ओम हरि ओम हरि ओम। गं गणपतये नमः। गुं गुरुभ्यो नमः। ऐं सरस्वती देव्ये नमः। श्री रमा सहित सत्यनारायण स्वामिने नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातृदेवो भव। पितृदेवो भव। आचार्य देवो भव। अतिथिदेवो भव। नमः पार्वती पतये हर हर हर। महादेव शंभो शंकर। जय साई राम। 15/1/2021 श्री शार्वारी नाम संवत्सरमु उत्तरायणमु हेमंत ऋतुवु पुष्यमासमी శుక్లపక్షమే శుక్రవారము విదియ 8:05 వరకు తదుపరి తదియ ధనిష్ట నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 5:17 వరకు తదుపరి శతభిష నక్షత్రము రాహుకాలము ఉదయము 10:30 నుండి 12 వరకు యమగండము పగలు 3:00 నుండి 4:30 వరకు దుర్ముహూర్తము ఉదయము 8:24 నుండి 9:12 వరకు తిరిగి 12:24 నుండి 1:12 వరకు గులికాకాలము ఉదయము 7:00 నుండి 9:00 వరకు వర్జము ఉదయము 9:07 నుండి 10:44 వరకు। జై సాయిరామ్। శుభ సమయాలు సాయంకాలం 5:00 నుండి 6:00 వరకు గురుహోర సంతోషం। రాత్రి 8:00 నుండి 9:00 వరకు శుక్రహోర సంతోషం। రాత్రి 9:00 నుండి 10:00 వరకు బుధహోర లాభం। రాత్రి 10:00 నుండి 11:00 వరకు చంద్రహోర జయం। స్వాతి నక్షత్రం వారు ఏ నక్షత్రాల వారిని వివాహం చేసుకోవచ్చును? స్వాతి నక్షత్రం వారికి ఏ నక్షత్రాలు వివాహ పొంతనకై సరిపోతాయో తెలుసుకుందాము। అశ్విని భరణి కృత్తిక 1వ పాదం, మృగశిర 2-3 పాదాలు, ఆరుద్ర పునర్వసు 3-4 పాదాలు, పుష్యమి పుబ్బ ఉత్తర 2వ పాదం, హస్త 1వ పాదం, చిత్త 2-3 పాదాలు, స్వాతి విశాఖ 3వ పాదం, అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1-2 పాదాలు, శ్రవణం ధనిష్ట 3వ పాదం, శతభిషం పూర్వభాద్ర 3-4 పాదాలు, ఉత్తరాభాద్ర 4వ పాదం మొదలైన నక్షత్రాలు స్వాతి నక్షత్రం వారికి వివాహ సంబంధాలు చూసుకొనుటకు వివాహ పొంతన సరిపోతుంది। జై సాయిరామ్।